టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవేరలవుతున్నాయి. ప్రస్తుతం ఆమె విడాకులపై స్పందించే విధానం కానీ, ఆమె బాధపడుతున్న విషయం కానీ అందరినీ కలిసివేస్తుంది. ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్నో జరిగాయని, ఇకపై ఇక వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఇక నా జీవనాన్ని అలాగే నా ఫ్యూచర్ గురించి ఆలోచించి ముందుకెళ్తానంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేసిన విషయం తెలిసిందే. ఇదంతా ఒకటైతే ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వార్తలు గట్టిగా వినిపించాయి. ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఆమెకు ఇక దగ్గు, జలుబు అలాగే కొన్ని లక్షణాలతో బాధపడుతూ ఒక్కసారిగా అస్వస్థకు గురవ్వడంతో ఆసుపత్రికి చేర్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆమె డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకున్నట్టున్నట్టుగా తెలుస్తుంది. అయితే ట్రీట్మెంట్ తర్వాత ఆమె పరిస్థితి మరింత విషమించిందంటూ కొన్ని వార్తా సంస్థల్లో అలాగే ప్రముఖ మీడియా సంస్థల్లో ప్రచారం కావడంతో ఆమె ఇక హుటాహుటిన ఇక తన టీంతో ఒక మెసేజ్ను కూడా పాస్ చేసింది. ఆ తర్వాత ఆమె స్వయంగా మాట్లాడుతూ, నాకు పర్వాలేదు, నేను ప్రస్తుతం నా ఆరోగ్యం చూసుకుంటున్నాను, ప్రస్తుతం నా ఆరోగ్యం ఇక బాగానే ఉందంటూ చెప్పుకోవడం విశేషం. గత కొన్ని రోజులుగా విరామం లేకుండా షూటింగ్లకు అలాగే కొన్ని ఇక షాపింగ్ మాల్ ఓపెనింగ్స్కు వెళ్లడంతో ఆమె అనారోగ్య పాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సమంత ఇక ఐటమ్ సాంగ్లో అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన అలాగే చూసుకున్నట్లయితే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప దర రైస్ ఇక పార్ట్ 1లో నటించిన విషయం తెలిసిందే. అందులో ఐటమ్ సాంగ్ ఇక ఊ అంటావా మామా, ఊ అంటావా మామా అంటూ సాగిపోయే సాంగ్లో దుమ్ములేపింది. ఇక యూట్యూబ్ అలాగే సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో తనదైన శైలిలో ఇక దుమ్ములేపింది సమంత. ప్రస్తుతం సమంత ఇక విడాకుల తర్వాత కొంచెం డల్ అయినప్పటికీ తన ఫ్యూచర్ గురించి అలాగే ప్లానింగ్స్ మాత్రం అద్భుతంగా వేస్తుందనేది మాత్రం అందరూ ఊహించుకునే విషయం అనే చెప్పుకోవాలి.